వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ కు అవమానం జరిగింది తన టీ ట్వంటీ కెరీర్ కు సొంత గడ్డపై వీడుకోలు పలకాలనుకున్నాడు గేల్ ఇదే విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాడు అయితే త్వరలో ఇంగ్లాండ్ ఐర్లాండ్ తో జరగనున్న టీ ట్వంటీ సిరీస్ లకు ఎంపిక చేసిన జట్టులో గేల్ స్థానం కల్పించలేదు విండీస్ బోర్డ్ ఓ లెజెండ్ కెరీర్ లో చివరి కోరికను పక్కన పెట్టేసింది సిక్సర్ల వీరుడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు భారీ షాట్లకు పెట్టింది పేరు బలంగా బంతిని బాదితే అది స్టేడియం బయటపడడం ఖాయం ధనాధన్ క్రికెట్ లో ఓ లెజెండ్ ఇప్పటికే వన్డే టెస్ట్ కెరీర్ కు బై చెప్పిన గేల్కు కు టీ లో ఘనమైన రికార్డుంది ఉంది త్వరలోనే తన సొంత మైదానం సబీనా పార్కిన్ కింగ్స్టన్ లో చివరి మ్యాచ్ ఆడి టీ ట్వంటీలతో పాటు అన్ని రకాల క్రికెట్ కు బై చెప్పాలని భావించాడు క్రిస్ గేల్ తన కోరికను గతేడాది జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో చెప్పాడు అయితే లేటెస్ట్ గా గేల్కు కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది విండీస్ క్రికెట్ బోర్డ్ మనోడి కోరికను అస్సలు పట్టించుకోలేదు లేటెస్ట్ గా ఐర్లాండ్ ఇంగ్లాండ్లతో జరిగే టీ ట్వంటీల కోసం ప్రకటించిన జట్టులో క్రిస్ గేల్కు చోటు కల్పించలేదు దీంతో తన సొంత ప్రేక్షకుల మధ్య ఫేర్వెల్ మ్యాచ్ ఆడాలనుకున్న గేల్ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు విండీస్ ఈ నెలలో తొమ్మిది ఆడనుంది అందులో మూడు వన్డేలు ఆరు టీ ట్వంటీలు ఉన్నాయి అయితే ఈ ఆరు టీ ట్వంటీల్లో ఒకదాంట్లో కూడా క్రిస్ గేల్కు చోటు కల్పించలేదు దీంతో క్రిస్ గేల్ ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు విండీస్ బోర్డును టార్గెట్ చేసుకుని మండిపడుతున్నారు టీ ట్వంటీ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి క్రిస్ గేల్ను మరీ ఇంతలా అవమానపరచడం తగదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు అయితే విండీస్ క్రికెట్ బోర్డు దీనిపై స్పందించింది క్రిస్ క్రిస్గేల్ కు ఇది సరైన సమయం కాదని త్వరలోనే అతడి రిటైర్మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామంటూ తెలిపింది అయితే వయస్సు పైబడుతున్న క్రిస్ క్రిస్గేల్కు ఐర్లాండ్తో సబీనా కింగ్స్టన్ కింగ్స్టన్లో జరిగే టీ ట్వంటీ మ్యాచ్లో చోటు కల్పించి ఉంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు క్రీడా విశ్లేషకులు